తప్పులు జరుగుతా ఉన్నప్పుడు మాట్లాడకుండా ఎలా ఉంటాం? పొలిటికల్ పార్టీకి నా బాధ్యత అది. ఏ రోజునైతే నేను భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడటం ప్రారంభించాను, ఇసుక దోపిడీ జరుగుతోంది, ఒక కంపెనీ కట్టబెట్టేశారు, పనులు లేవు, దాదాపు 32 మంది చనిపోయారు భవన నిర్మాణ కార్మికులు అన్న రోజు నుంచి ఈ రోజు దాకా నన్ను తిట్టని రోజు అంటూ ఉండదు. ఇంట్లో నాకున్న నాలుగేళ్ల బిడ్డతో సహా తిడతారండి. అంత నీచంగా తయారైంది ఈ వైసీపీ. నాకు వారి వ్యక్తిగత విషయాలు తెలియక కాదు, నాకు ప్రతి ఒక్కరి వ్యక్తిగత విషయాలు చాలా బాగా తెలుస్తాను. వాళ్ళకి ఇంటెలిజెన్స్ కావాలి, వాళ్ళకి వైసీపీ వాళ్ళకి. నాకు ఇంటెలిజెన్స్ అవసరం, నా అభిమానించాలి. సరదాగా చెప్పట్ల, చప్పట్లు కొట్టించుకోవాలని చెప్పట్ల. 2014 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత, సారీ పార్టీ పెట్టిన తర్వాత, నేనేదో ఒక కాంగ్రెస్ నాయకులు ఏదో ఒక మాట అంటే ఏదో బదులిచ్చిన అయిపోయింది. నెక్స్ట్ డే మన తెలంగాణ జగిత్యాల చెందిన ఒక కుర్రాడు ఒక పెన్ డ్రైవ్ పట్టుకొచ్చాడు నా దగ్గరికి. అన్నా మిమ్మల్ని తిట్టిన ఎవరైతే అన్నారో వాళ్ళందరి తాలూకు వీడియోస్ ఇందులో ఉన్నాయి, మీరు చూసి ఇవన్నీ బయట పెట్టండి అన్నాను. వాళ్ళు ఏమేం చేశారో వాళ్ళ వ్యక్తిగత జీవితాలు నా దగ్గర తీసుకున్నా, నాకు బహిష్కరించలేదు, నా సంస్కారం ఒప్పుకోలే. ఒక నాయకుడిని వారు చేసే పని, వారి చెప్పే పాలసీ మీద మాట్లాడతాం తప్ప వ్యక్తిగతంగా వాళ్ళని కించపరిచో, వాళ్ళకున్న వ్యవహారాల్ని నేను బయటికి తీసుకొచ్చో, ఆ దిగజారుడు తన ఉండకూడదని నేను చేసి పక్కన పెట్టాను. ఆ రోజున వదిలే బాబు, ఈసారి వదిలే, అలాంటి వదిలే అని చెప్పాను. కానీ నన్ను ఎంత దారుణంగా తిడతారు ఈ నాయకులంటే, ఉచ్చం నీచం లేకుండా ముఖ్యమంత్రితో సహా తిడతారు నన్ను. ఇవన్నీ నేను ఎందుకు భరిస్తున్నాను? నాకు అవసరం ఏముంది? హయ్యెస్ట్, ఎంత హయ్యెస్ట్ నాకు తెలియదు, కానీ అత్యధికంగా పారితోషం తీసుకునే నటుల్లో నేను ఒకనే భారతదేశంలో, అంతవరకు చెప్పగలను. నాకు మాటలు పడాల్సిన అవసరం లేదు కదా. నేను కాంపౌండ్ నన్ను ఎవరు అనేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు తప్ప నన్ను ఎవరు అనేవాళ్ళు ఉండరు. ఎందుకు పడుతున్నాను నేను? సగటు మనిషికి అన్యాయం జరిగితే అది చూస్తూ సినిమాల్లో దాన్ని పాటల రూపంలోనో కథా రూపంలో పెట్టుకొని తృప్తి పడలేక వేదన చెంది ఏదో చేయాలని తప్పనతో బయటకు వచ్చాను, మీకోసం వచ్చాను. నన్ను అడగకపోతే ఎవరు, నన్ను ఎవరు, నేను రాకపోతే నాకేం అవ్వదు. కానీ నా మనసు చంపేసింది. చెగువేర లాంటి వాడిని ఆదర్శంగా తీసుకొని, భగత్ సింగ్ లాంటి వాడిని ఆదర్శంగా తీసుకొని, నేతాజీని స్ఫూర్తిని గుండెలను నింపుకొని, నేనేం చేయకపోతే తప్పవద్దని చెప్పి నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను పోరాటం చేసుకుంటూ వెళ్ళిపోయాను. నన్ను విమర్శించే వాళ్ళు ఉంటారు, చాలా నీచంగా దిగజారుడుతనంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ నేను భరించాను, భరిస్తాను కూడా. ప్రతి తల్లికి, ప్రతి బిడ్డకి, ప్రతి పెద్దలకి, ఇదంతా సమాజంలో ఎదురు తిరిగే గుణం చచ్చిపోతుంది, ధైర్యం అనే గుణం చచ్చిపోతుంది. ఆ గుణాన్ని ప్రజల గుండెల్లో నింపాలని చెప్పి నేను సాహసం చేసే రాజకీయాల్లోకి వచ్చాను. మీ భవిష్యత్తు కోసం వచ్చాను, మీ గుండెల్లో ధైర్యం నింపడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఖచ్చితంగా మాటలు తీసుకుంటాం. జనసేన 10 సంవత్సరాలు సాధించింది, ఒకటి భవన నిర్మాణ కార్మికుల సమస్యని బయటికి తీసుకురావటం. ఓడిపోయిన తర్వాత అందరూ ఒకటే అనుకున్నారు, ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పారిపోతాడు, రాజకీయాల్లో ఉండడు, తోక ముడుచుకొని పారిపోతాడంటే గర్జించి వెనక నిలబడి ఇక్కడే ఉన్నాం, 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం, ఈ రోజున మంగళగిరిలో కేంద్ర కార్యాలయం శంకుస్థాపన చేసి మరీ వచ్చాం. తర్వాత రోడ్ల దుస్థితి, రోడ్లకి డబ్బు, అసలు రోడ్లు ఇయ్యట్లేదనే ఒక పరిస్థితిని బయటికి తీసుకొచ్చిందే జనసేన. ఒక్క పిలిపిస్తే వాడ వాడ, ఊరు ఊరున, వీధి వీధిన ఉన్న ప్రతి జన సైనికులు, ప్రతి వీర మహిళ, ప్రతి ఒక్కరూ, ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో మొత్తం నేషన్ వైడ్, దేశం మొత్తం తెలియజేశారు. మీకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటాను.